పశ్చిమ బెంగాల్ ఓటర్లు మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలు చెబుతూ ఉన్నాయి. అన్ని సంస్థల సర్వేలు ఇదే విషయం చెబుతూ ఉన్నాయి. మమతా బెనర్జీ మీద కొంత వ్యతిరేకత ఉన్నా దాన్ని క్యాష్ చేసుకోవడంలో లెఫ్ట్ పార్టీలు విఫలమయ్యాయన్నది వీటి సారాంశం. ఏపీపీ చేసిన సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ కు 178 సీట్లు, లెఫ్ట్ ఫ్రంట్ కు 110 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలియంది. ఇతరులకు 5, బీజేపీకి ఒకే ఒక్క సీటు వస్తుందని చెప్పింది ఏపీపీ. మరో సంస్థ సి ఓటర్ సర్వే కూడా మమతా మళ్లీ సీఎం అవుతుందని చెప్పింది. తృణమూల్ కు 167, లెఫ్ట్ కు 120, బీజేపీకి 4, ఇతరులకు 3 సీట్లు వస్తాయని అంచనా వేసింది సి ఓటర్. ఇక ఇండియా టీవీ అయితే తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిసింది. మమతా బెనర్జీకి పార్టీ ఏకంగా 233 నుంచి 253 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తమిళనాడులో ముందు అన్నా డిఎంకేకు మొగ్గు ఉన్నట్టుగా కనిపించిన రెండు సర్వేలు రెండు రకాల ఫలితాలను ప్రకటించాయి. ఇండియా టుడే చేసిన సర్వేలో అన్నా డిఎంకేకు 89 నుంచి 101 సీట్లు రాగా డిఎంకేకు 124 నుంచి 140 వస్తాయని తేలింది. బీజేపీ బోని కొట్టి 3 సీట్లను సాధిస్తుందని, ఇతరులకు 4 నుంచి 8 సీట్లు వస్తాయని చెప్పింది. డిఎంకే స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నది ఇండియా టుడే అంచనా. కానీ సి ఓటర్ మాత్రం ఇండియా టుడేకు భిన్నమైన ఫలితాలను ప్రకటించింది. ఆ సంస్థ చేసిన సర్వేలో అన్నా డిఎంకేకు 139 సీట్లు, డిఎంకేకి 78 సీట్లు వస్తాయని తేలింది. ఇతరులు 17 స్థానాలను గెలిపించుకుంటారన్నది సి ఓటర్ అంచనా. ఇప్పటికే ఉత్కంఠగా ఉన్న తమిళనాడులో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత ఉత్కంఠను పెంచాయి. పుదుచ్చేరిలో కూడా అధికారం మారక తప్పదని అంటున్నాయి సర్వేలు. 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలోని ఏఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. అయితే ఈసారి డిఎంకే కాంగ్రెస్ కూటమి అధికారం దక్కించుకుంటుందని అంచనా వేసింది ఇండియా టుడే. అయితే డిఎంకే కూటమికి 18 సీట్లు, ఏఎన్ఆర్ కాంగ్రెస్ కు 10 సీట్లు వస్తాయని చెబుతోంది సర్వే. అన్నా డిఎంకేకు ఒకే ఒక్క స్థానం దక్కుతుందని, ఇతరులు ఒకచోట గెలుస్తారని అంచనా వేసింది ఇండియా టుడే. అస్సాంలో కాంగ్రెస్ సభకు ఈసారి ఖచ్చితంగా బ్రేక్ పడుతుందని అంటున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు. వరుసగా 3 సార్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ను ఈసారి ఓటర్లు పక్కన పెడుతున్నారని అంటున్నాయి అన్ని సర్వేలు. ఇండియా టుడే అంచనాల ప్రకారం ఇక్కడ బీజేపీకి 79 నుంచి 93 సీట్ల మధ్య వస్తాయి. కాంగ్రెస్ కు 26 నుంచి 33 మధ్య, ఏఐడిఎఫ్ కు 6 నుంచి 10 మధ్య, ఇతరులకు 1 నుంచి 4 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది ఇండియా టుడే. ఇక టైమ్స్ నౌ విషయానికి వస్తే అది కూడా ఇలాంటి అంచనాలనే వేసింది. కేరళలో ఈసారి ప్రభుత్వం మారక తప్పదని అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. సర్వేలన్నీ లెఫ్ట్ ఫ్రంట్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నాయి. ఇండియా టుడే చేసిన సర్వేలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు 94 స్థానాలు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కు 43 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీ ఒక సీటుతో బోని కొడుతుందని, ఇతరులు 2 స్థానాల్లో గెలుస్తారని చెప్పింది ఇండియా టుడే సర్వే. ఇక సి ఓటర్ చేసిన సర్వే కూడా ఎల్డిఎఫ్ వైపే మొగ్గు చూపింది. వామపక్ష కూటమికి 78, కాంగ్రెస్ కూటమికి 58, బీజేపీకి 2, ఇతరులకు 2 సీట్లు వస్తాయని అంచనా వేస్తుంది సి ఓటర్. మొత్తం మీద అధికారం లెఫ్ట్ కూటమి వశమవడంతో పాటు ఈసారి అసెంబ్లీలో బీజేపీకి ప్రాధాన్యం దక్కుతుందని ఈ సర్వేల సారాంశం. పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. 1 లీటర్ పెట్రోల్ పై 83 పైసలు, లీటర్ డీజిల్ ధరలు రూపాయి 23 పైసలు పెంచుతున్నట్లుగా చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను సవరిస్తున్న ఆయిల్ కంపెనీలు వరుసగా 3వ సారి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాయి. చివరిసారి మే 1న ధరలను సవరించారు. పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. పెంచిన ధరల ప్రకారం అంటే రేపటి నుంచి హైదరాబాద్ లో 1 లీటర్ పెట్రోల్ ధర 67.12 రూపాయలుగాను, డీజిల్ ధర 52.46 రూపాయలుగాను ఉండనుంది. కోల్కతాపై బెంగళూరు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 184 టార్గెట్ తో బరిలోకి దిగిన జట్టులో కోహ్లీ, డివిలియర్స్ అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. కోహ్లీ 75 పరుగులు చేయగా డివిలియర్స్ 59 పరుగులు చేశాడు. అంతకుముందు గేల్ వీరవిహారం చేశాడు. దీంతో బెంగళూరు 186 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో బెంగళూరు ఖాతాలో 12 పాయింట్లు చేరాయి. అయితే తర్వాత 2 మ్యాచ్ల్లో కూడా విజయం సాధిస్తేనే కోహ్లీ సేన ప్లే ఆఫ్ కు చేరుతుంది. మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ లో గంభీర్, రసెల్స్, షకీబ్ లు రాణించారు. ఇవాళ విశాఖపట్నం వేదికగా పూణెతో ఢిల్లీ ఢీకొట్టనుంది.
ఇది 30/60 డీటెయిల్స్ నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే విత్ us.